రానున్న ఎన్నికలే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తూ ఉన్నారు. స్థానికంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అక్కడ 4 నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, టీడీపీతో పొత్తు, కలిసి పనిచేయడంపై నేతలతో చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 4 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష ఇవాళ జరగబోతుంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే గత నెలలోనే ప్రకటించారో రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని, తర్వాత ఇవాళ కూడా రాజమండ్రి రూరల్పై కూడా క్లారిటీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ రాజమండ్రిలోని ఏదైతే పార్లమెంటు కార్యాలయం వద్ద ఈ పవన్ కళ్యాణ్ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా, జనసైనికులు కూడా తరలివచ్చారు. నిన్న రాత్రి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఏదైతే పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో ఒత్తులపై ఎలా ముందుకు వెళ్తున్నారు, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎలా పనిచేయాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే చూస్తే కనుక కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఏదైతే అనుమతులు లేని కారణంగా కూడా పవన్ కళ్యాణ్ తన పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పి కూడా నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ జనసేన కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశాన్ని బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర జన సైనికులందరూ కూడా ఆయన మాటను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం జనసేన టీడీపీ పార్టీ పొత్తులో ఎవరికి సీట్ ఇచ్చినా కానీ వీర మహిళలు, జన సైనికులు, నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి జనసేన టీడీపీ గవర్నమెంట్ని స్థాపించి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వైసీపీ, వైఎస్ఆర్సీపీ అంటే సీఎం జగన్ గారు సిద్ధం సభలతో జనం ముందుకు వచ్చారు. భారీ ఎత్తున అక్కడ జనం కూడా రావడం జరిగింది. దాని మీద మీరు ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు వైసీపీతో పోటీ పడగలనుకుంటున్నారు? సీఎం జగన్ గారు చేసిన వ్యాఖ్యలపై కూడా మీరు ఏమంటారు? వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా కుందాగా ప్రవర్తించాలని, మరి నిన్న మీరు కొన్ని అవాకులు చవాకులు కూడా అన్నారు. గాజు గ్లాసు సింక్లో ఉంటుంది, సైకిల్ రోడ్డు మీద ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లో ఉంటుందని, ఏ రకంగా అయితే ఈ దుష్ప్రచారాన్ని మీరు చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆ ఫ్యాన్ తిరగడానికి ఉపయోగపడిన కరెంటు ఛార్జీలు బాదులే బాదులు అంటూ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మీరు హింసిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి పాటుపడండి తప్ప మీరు పార్టీల్ని, మా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో మా జనసేన పార్టీ నుండి మీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎన్నికలకు మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. జనం వస్తున్నారు, తిరుపతి మొత్తం ఈ సభలకి, రాప్తడి సభలకి జనం వస్తున్నారని చెప్పి చాలా మంది అపోహలకి గురవుతున్నారు. కానీ ఎన్ని కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని వేల బస్సులు ప్రైవేటు బస్సులు ప్లస్ స్కూల్ బస్సులు ఇవన్నీ కూడా పెట్టి అక్రమంగా తరలించి బీరు, బిర్యానీ, మందు ఇవన్నీ కూడా జనాలకు అలవాటు చేసి జగన్ మొత్తం అందరూ జనాలందరూ తరలించి స్కూల్ బస్సుల ద్వారా కూడా మొత్తం సభలని ఆయన సక్సెస్ చేసుకుంటారు. కానీ అది ఆయన అనుకుంటారు ఏంటంటే అందరూ ఓట్లేస్తారు అనుకుంటుంది. ఎవరు కూడా ఓటు వేయరు. జై జనసేన, జై హింద్. మీరు చెప్పండి, ఎలా మీరు ఎన్నికలకు రెడీగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? తర్వాత ఈ వైసీపీ సభలను చూసి మీకు వైసీపీ సభలంటే క్వార్టర్ మందు, బిర్యానీ పొట్టడం, అలాగే బెదిరించి స్కూళ్లు మూయించేసి ఆ స్కూల్ బస్సుల్ని బలవంతంగా తీసుకొని పిల్లల చదువులు పాడు చేసి ఈ జనాన్ని తరలించడం తప్ప స్వచ్ఛందంగా వచ్చిన నాయకులు అయితే కానీ, కార్యకర్తలు అయితే కానీ ఆ మీటింగ్కి ఎవరు వెళ్తలేదండి. అది అక్షర సత్యం. తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నవి, తర్వాత ఏమో చిన్నపిల్లలకి స్కూల్స్ పాడవుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. తర్వాత స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ సైకో ప్రభుత్వానికి బస్సులు ఇవ్వలేక వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఏ ఫోన్ వస్తుందో, ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏ ఫోన్ వస్తుందో, మాకు 100 బస్సులు కావాలి, 50 బస్సులు కావాలని అడుగుతారని వాళ్ళు భయపడి చస్తున్నారండి. ఒక బహిరంగ సభలో సాక్షాత్తు సీఎం అయ్యుండి కూడా అతన స్థాయికి దిగజారిపోయి గ్లాసు గురించి, సైకిల్ గురించి నీసంగా మాట్లాడడం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. జై జనసేన, జై జై జనసేన. ఇదే పరిస్థితి. ఇదే రాజమండ్రిలో
పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన టీడీపీ పొత్తుకు కూడా తాము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఇక్కడ రాజమండ్రి పర్యటన పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా వచ్చిన జన సైనికులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా సీఎం జగన్ ఇటీవల ఏదైతే సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, అయితే ఫ్యాన్ తిరిగేందుకు అవసరమైన కరెంట్ ఛార్జీలను కూడా సీఎం జగన్ పెంచారని చెప్పి కూడా ఇక్కడ జన సైనికులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద అయితే ఇవాళ సాయంత్రం లోపు ఈ సమావేశాలు కూడా పూర్తయి. ఏదైతే ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పై కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.